అసోం సీఎం హిమంత బిశ్వ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఇండియా పేరును భారత్ గా మార్చనున్నట్లు తెలుస్తోంది పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రిపబ్లిక్ ఆఫ్ భారత్ మన నాగరికత అని అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందని హిమంత బిశ్వ ట్వీట్ చేశారు వై ఈ ట్వీట్ వైరల్ అవుతోంది ఈ సమావేశాల్లోనే ఇది బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు ఇండియా కూటమిగా ఉన్న పేరును భారత్ గా మార్చున్నట్టు తెలుస్తోంది పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం రిపబ్లిక్ ఆఫ్ భారత్ మన నాగరికత అని హిమంత్ బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు హిమంత బిశ్వ శర్మ ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది ఎందుకు పేరు మార్చాలనుకుంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ ప్రస్తుతం దేశం పేరు ముఖ్యంగా హిందీలో భారత్ అని ఇంగ్లీష్లో ఇండియా అని చెప్పి పిలుస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పేరును ఇకపై ఇండియా అన్నది కొనసాగించకుండా భారత్ అనే దేశాన్ని పిలవాలి అని చెప్పి ముఖ్యంగా ప్రభుత్వం ఒక అడుగు వేయబోతుందా అన్న ఒక చర్చ కొనసాగుతోంది ట్వంటీ శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఇటు వివిధ దేశాధినేతలకు రాష్ట్రపతి ఇచ్చే విందుకు సంబంధించిన ఇన్విటేషన్ పైన కూడా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అన్న పేరుతోనే ముఖ్యంగా ఇన్విటేషన్స్ ప్రింట్ చేయడం జరిగింది అలాగే అసోం సీఎం హిమంత విశ్వశర్మ కూడా ఒక ట్వీట్ చేశారు భారత నాగరికత సగర్వంగా ముఖ్యంగా ధైర్యంగా అమృత కాలం వైపు అడుగులు వేస్తున్నందుకు సంతోషంగా గర్వంగా ఉందని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు ఇది ప్రధానంగా సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి సో దేశం పేరుని ఇకపై భారత్ గా కొనసాగించాలని చెప్పి భారత ప్రభుత్వం ఏమైనా నిర్ణయించుకుందా అన్న ఒక చర్చ మొదలైంది ముఖ్యంగా హిమంత విశ్వశర్మ ట్వీట్ అలాగే రాష్ట్రపతి ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొన్నాం సో ఇకపై ముఖ్యంగా ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఇకపై ఇండియా అనే పదాన్ని వదిలేయాలి ఇకపై భారత్ అనే పిలవాలి భారత్ ముఖ్యంగా అనేక శతాబ్దాలుగా కూడా ఈ పేరు అనేది దేశానికి ఉంటూ వచ్చింది ఇకపై భారత్ గానే మనం కొనసాగించాలి దేశం పేరుని ఆ విధంగానే పిలవాలి అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి మనం వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం లేదు భారత్ అవసరం ప్రపంచానికి ఉంది కానీ ప్రపంచం అవసరం భారత్ కు లేదు అన్న విషయాన్ని మోహన్ భగవత్ మాట్లాడే అలాగే రాజకీయ కోణంలో కూడా ఇటీవల ఇండియా కూటమి ఏర్పడింది ముఖ్యంగా ఈ ఇండియా కూటమి పేరుని కూడా ముఖ్యంగా బీజేపీ తీవ్రంగా విమర్శించడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో అలాగే ఇండియన్ ముజాహిద్దీన్ అలాగే ఇతర ఉగ్రవాద సంస్థలతో పోల్చడం జరిగింది సో ఇక ఈ ఇండియా పేరుని తొలగించి భారత్ అనే పేరుని కొనసాగించాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు మోడీ దేశ చరిత్రను మార్చాలని చూస్తున్నారు అలాగే విభజించాలని చూస్తున్నారు మేము భారత్ని జోడించాలని చెప్పి చూస్తున్నాం ఐక్యంగా సమగ్రంగా సామరస్యంగా శాంతియుతంగా దేశం ఉండాలని చెప్పి చూస్తున్నామని చెప్పి ఇటు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ కూడా ఈ భారత్ అంశం పైన మొదట ఆయనే స్పందించడం జరిగింది ఆ తర్వాత హిమంత విశ్వశర్మ ట్వీట్ అలాగే ఆ తర్వాత ముఖ్యంగా ఈ భారత్ పేరుకు సంబంధించిన అంశం వివాదాస్పదంగా మారుతూ ప్రస్తుతం చర్చనీయంగా నిలిచిన పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఇటు జేపీ నడ్డా కూడా ఈ అంశం పైన స్పందించడం జరిగింది ఎందుకు భారత ఖ్యాతికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు భారత గౌరవానికి సంబంధించి దేశ గౌరవానికి సంబంధించి మాట్లాడుతున్నందుకు ఎందుకు కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతుంది ఎందుకు ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేస్తుందని చెప్పి కూడా ఇటు జేపీ నడ్డా కూడా ఇటు జైరాం రమేష్ చేసిన ట్వీట్ పైన స్పందించడం జరిగింది దేశ గౌరవం కీర్తికి సంబంధించిన ప్రతి విషయంలోనూ కాంగ్రెస్కి ఎందుకు అభ్యంతరం తెలుపుతుంది భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేస్తూ భారత్ మాతాకి జై అన్న నినాదాన్ని చేసేందుకు మాత్రం ముఖ్యంగా వారు ఎందుకు ద్వేషిస్తున్నారు ఆ నినాదాన్ని అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్కు దేశం పైన రాజ్యాంగం పైన రాజ్యాంగ సంస్థల పైన గౌరవం లేదని వారే స్పష్టం చేశారు కే కాంగ్రెస్ కేవలం ఒక నిర్దిష్ట కుటుంబానికి మాత్రమే ముఖ్యంగా ప్రశంసించడం కోసమే ఆ పార్టీ ఉందని చెప్పి కూడా ఆయన ట్వీట్లో పేర్కొన్నారు అలాగే కాంగ్రెస్ దేశ వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక విధానాలని దేశం మొత్తం కూడా తెలుసు అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ముఖ్యంగా ఈ చర్చ అంతా కూడా నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక సమావేశాలు ఇందులో జీరో అవర్ ఉండదు క్వశ్చన్ అవర్ ఉండదు కేవలం ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యంగా అనేక అంశాలు జమిలీ ఎన్నికల చర్చ వచ్చింది ముఖ్యంగా యూనిఫామ్ సివిల్ కోడ్ చర్చ వచ్చింది అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ నూతన భవనంలో సమావేశాలు అలాగే జీ ట్వంటీ చంద్రయాన ఆదిత్య ఎల్వన్ ఈ విధంగా అనేక అంశాలు ఇప్పుడు ముఖ్యంగా ఏ అంశంపైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చకు తీసుకొస్తారన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇండియా పేరుని భారత్గా మార్చడం ముఖ్యంగా ఆర్టికల్ వన్లో ఇండియా అంటే యూనియన్ ఆఫ్ ముఖ్యంగా స్టేట్స్ ఆఫ్ ముఖ్యంగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి పేర్కొనడం జరిగింది సో అన్ని రాష్ట్రాలపైన కూడా దాడి చేస్తోంది పేరు మార్పుతో అన్న అంశాన్ని కాంగ్రెస్ చెప్తోంది కానీ భారత్ అనేది ఎన్నో ముఖ్యంగా గత చరిత్ర ముఖ్యంగా భారతదేశంగానే చెప్తోంది దీన్ని ఇండియా అని ఆంగ్లంలో వక్రీకరించారు సో దీన్ని పూర్తిగా ఇకపై భారత్ అనే అన్ని విషయాల్లో ముఖ్యంగా పలకడంలోనూ అలాగే రాయడంలో కూడా భారత్ అనే ముఖ్యంగా వ్యవహరించాలి అని చెప్పి ఇటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పడం చాలా మంది దీనికి మద్దతు ఇస్తున్న పరిస్థితి కేంద్రంలో కూడా సో ఇప్పుడు ముఖ్యంగా హేమంత విశ్వశర్మ ట్వీట్ చేయడం భారత అమృత్ కాలం వైపు ముఖ్యంగా గౌరవంగా అడుగులు వేస్తుండడం గౌరవంగా ఒక నిషం అలాంటి విశ్వ శర్మ చేసిన ట్వీట్ ఎలా వైరల్ అవుతుందో దీనికి మోహన్ భగవత్ ఒక మళ్ళీ రీట్వీట్ చేశారు ఇండియా అనే పదాన్ని వాడడం ప్రజలే మానేయాలని సూచించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇండియా అనే పదాన్ని మానేసి భారత్ అనే పదం వాడడం అలవాటుగా చేసుకోవాలన్నారు ఇది రాజకీయ నేతల వల్లనో ప్రభుత్వం వలనో సాధ్యం కాదు కేవలం ప్రజలు వాడితేనే దానికి ప్రాచుర్యం వస్తుందన్నారు విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా మాది ఇండియా అని కాకుండా భారత్ అనే చెప్పాలన్నారు భారత్ అనే పదాన్ని అందరికీ అలవాటు చేయాలన్నారు भारत होना चाहिए हम सब लोग इंडिया शब्द का उपयोग करना छोड़ दें तो भारत है कभी कभी अंग्रेजी जानने वालों के सामने हमको बोलना पड़ता है तो भाषा के प्रभाव में इंडिया आ जाता है क्योंकि तो उनको समझना चाहिए कोई जरूरत नहीं जो विशेष काम होते है। उसका भाषा कथी जब जाता तो दुनिया में कहीं नहीं है। ఇండియా అనే పదాన్ని వాడడం ప్రజలే మానేయాలని సూచించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇండియా అనే పదాన్ని మానేసి భారత్ అనే పదం వాడడం అలవాటుగా చేసుకోవాలన్నారు ఇది రాజకీయ నేతల వలనో ప్రభుత్వం వలన సాధ్యం కాదు కేవలం ప్రజలు వాడితేనే దానికి ప్రాచుర్యం వస్తుందన్నారు రైట్ ఇక గోపి దగ్గరికి వెళ్దాం గోపి ఇప్పుడు చూస్తున్నాం మనం మోహన్ భగవత్ కూడా భగవంత్ కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు భారత్ అనే పిలవాలి అని చెప్పేసి సో దీనిపై ఎలాంటి స్పందన వస్తోంది ఆయన ఒక విషయాన్ని స్పష్టం చేశారు రాజకీయ పార్టీల వలన ప్రభుత్వం కాదు ప్రజలు అనుకుంటే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి సో ప్రజలు అనాలన్నా కూడా ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ముఖ్యంగా ఒక తీర్మానం ప్రవేశపెట్టడమో లేక పేరుని మార్చడమో చేస్తేనే అది పూర్తి స్థాయిలో సాధ్యమయ్యే అంశంగా ఉంటుంది మోహన్ భగవత్ సెప్టెంబర్ రెండున ఒక ముఖ్యంగా సదస్సులో పాల్గొంటూ ఈ ఇండియా కాదు ఇండియా పేరు మానేయాలి భారత్ అని చెప్పి ముఖ్యంగా పిలవాలి అని చెప్పి మొదట ఆయన ఈ అంశాన్ని తెరమీదకి తీసుకొచ్చారు సో ఆ అంశాన్ని ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను పూర్తిగా బీజేపీ అమలు చేస్తుంది అంటే కాంగ్రెస్ ఇలాగే ఇతర విపక్షాలని కూడా మొదట విమర్శించడం జరిగింది ఇప్పుడు హిమంత విశ్వశర్మ ట్వీట్ కి ఆయన బదులుగా ముఖ్యంగా ఇది రాజకీయ పార్టీల వల్ల ప్రభుత్వం వల్ల కాదు ప్రజలు అనుకుంటే ఇది సాధ్యమవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో ఖచ్చితంగా ప్రజలు ముఖ్యంగా దీన్ని భారత్ అని పిలవాలి దేశ దేశ పేరుని భారత్ అని కొనసాగించాలి అంటే గనక ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏమైనా తీర్మానం కానీ లేక బిల్లును కానీ తీసుకొస్తుందా ఎందుకంటే రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ ముఖ్యంగా ఇండియా అలాగే భారత్ భారత్ అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి కూడా ఆర్టికల్ వన్లో లో మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన సవరణలు ఏమన్నా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజుల వరకు ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండియాగా భారత్గా దేశాన్ని బాడుక భాషలో ప్రసంగాల సందర్భంగా మాట్లాడేటప్పుడు ఎర్రకోటపై నుంచి కానీ పార్లమెంట్లో కానీ సో మాట్లాడేటప్పుడు హిందీలో సంభాషించేటప్పుడు భారత్ అని చెప్పి సంబోధిస్తున్నప్పుడు ఇంగ్లీష్లో ఇండియా అని చెప్పి సంబోధిస్తున్నప్పుడు ప్రపంచ దేశాల ఇండియాగా ఒక గుర్తింపు పొందిన దేశంగా భారత్ ఉన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఈ పేరు మార్పు అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇండియా అలయన్స్ ఒక కూటమి ఏర్పడినందుక లేక చరిత్రను వక్రీకరించేందుక దేశాన్ని విభజించేందుక ముఖ్యంగా భారత్ అన్న పేరును ఎందుకు ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి వివాదాస్పదం చేస్తుంది బీజేపీ అని చెప్పి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం దేశాన్ని ఎవరు ఏ విధంగా కావాలనుకుంటే ముఖ్యంగా భారతదేశం అని పిలిచేవారు భారతదేశం అని భారత్ అలాగే ఇండియా అని చెప్పి పిలిచేవారు ఆ దిశగానే పిలుస్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా ముఖ్యంగా ఇండియా అలయన్స్ కూటమి బిజెపి ని గద్దెదించేందుకు ఇరవై ఎనిమిది విపక్ష పార్టీలన్నీ అలయన్స్ గా కూటమిగా ఏర్పడి ఇండియా అన్న పేరును పెట్టుకున్నాయి సో ఆ పేరు పెట్టినప్పటి నుంచి కూడా ఆ పేరును తీవ్రంగా బీజేపీ విమర్శిస్తుంది ఈ ఇండియా పేరు అనేక ముఖ్యంగా వారు పెట్టుకున్నంత దేశం పేరు పెట్టుకున్నంత మాత్రాన కాదు ఈ ఇండియా అనే పేరు అనేక ఉగ్రవాద సంస్థలు నిషేధిత సంస్థలకు కూడా ఇండియా అన్న పదం అందులో ఉంది అని చెప్పి విమర్శించడం జరిగింది ప్రధాని మోడీ సో ఇప్పుడు తాజాగా ఈ భారత్ అన్నది ముఖ్యంగా జీ ట్వంటీ సభ్యదేశాలకి ఇటు విందునిచ్చే దిశగా రాష్ట్రపతి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నదానికి బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అన్న అంశాన్ని పేర్కొనడం జరిగింది సో ఎందుకు ఆ విధంగా ఇండియా అన్న పదాన్ని తొలగించి భారత్ అని పెట్టారని చెప్పి కూడా కాంగ్రెస్ విమర్శిస్తుంది పూర్తిగా ఎటువంటి తీర్మానం చేయకుండా మార్పు చేయకుండా ముఖ్యంగా భారత్ అని వాడడానికి కూడా వాళ్ళు అభ్యంతరపరుస్తున్న పరిస్థితి ఉంది సో చూడాలి ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో నిజంగా దేశ పేరుని ఇండియా నుంచి భారత్ గానే పూర్తి స్థాయిలో మార్చే దిశగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ దిశగా ఏమైనా రాజ్యాంగ సమన్యలకు సిద్ధమవుతుందనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఒకవేళ భారత్ అనే అంశాన్ని కూడా ప్రవేశపెడితే ఓకే అయ్యే ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి దీని విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి ఎస్ రాజ్యాంగ సవరణలకు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ముఖ్యంగా పార్లమెంట్లో మెజారిటీ ఆమోదం అనేది తప్పనిసరిగా ఉంటుంది సో లోక్సభలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ మూడు వందలకు పైగా సభ్యులు ఉన్నారు రాజ్యసభలో కూడా ఇతర పక్షాలు ఇటు బీజేడీ వైఎస్ఆర్సీపీ టీడీపీ అలాగే బీఎస్పీ కొన్ని ముఖ్యంగా సానుకూల పక్షాలన్నీ కూడా ఇటు బీజేపీకి రాజ్యసభలో కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితుంది కాబట్టి సో ఏ సవరణలు తీసుకొచ్చినా సరే విపక్షాలన్నీ కూడా ఏకమైనా కూడా తాము చేయాలదలుచుకున్నది దలుచుకున్నది పూర్తి స్థాయిలో చేస్తున్న పరిస్థితి ఉంది ఇటీవల ఢిల్లీ ఆర్డినెన్స్ విషయంలో కానీ కీలక బిల్లుల విషయంలో కానీ ప్రభుత్వం విపక్షాలు బైకాట్ చేసినా వ్యతిరేకించినా ఏం చేసినా సరే ఆ బిల్లుల్ని ఆమోదించిన పరిస్థితి కాబట్టి సో ఇప్పుడు ప్రత్యేక సమావేశాల్లో కూడా పూర్తిగా తమ ఎజెండా ఏంటి అనేది ఇప్పటివరకు ఏ ఎంపీకి కూడా ఏ అంశాలపై చర్చిస్తారు ఏంటి అన్న దానికి సంబంధించి స్పష్టత ఇవ్వలేదు జమిలీ ఎన్నికలు మినీ జమిలీ ఎన్నికలు ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి వచ్చే ఏడాది మరో ఏడు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి పెడతారా దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏమైనా చేస్తారా అన్న చర్చ ఒకటి జరుగుతోంది అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీకి సంబంధించి వర్గీకరణకు సంబంధించి జస్టిస్ రోహిణి కమిషన్ ఇచ్చిన సిఫార్సులు సో ఈ విధంగా అనేక అంశాలు యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ విధంగా అనేక అంశాలునే ఉన్నాయి సో ఏ అంశాన్ని టేకప్ చేస్తారో ఈ అంశాన్ని కూడా ఇంక్ చేస్తారా ఇండియా అన్న పేరుని బదులుగా ఇకపై రాయడంలోనూ పలకడంలోనూ కూడా భారత్ అనే ముఖ్యంగా వినియోగించాలని చెప్పి ఏమైనా తీర్మానం చేస్తూ ఏమైనా సవరణ ఏమన్నా రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్ వన్ కి సంబంధించి చేస్తారా అన్న అంశంపై చర్చ అనేది జరుగుతుంది సో మనం వేచి చూడాలి ఏ అంశాలపైన ఐదు రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఇటీవల పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా చాలా కీలక అంశాలు ఉన్నాయి భారత్ అమృత కాలం వైపు అడుగులేస్తున్న దిశలో ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశామని చెప్పి ఆయన ట్వీట్ ద్వారా ప్రకటించడం జరిగింది సో ఖచ్చితంగా ఖచ్చితంగా చాలా ముఖ్యమైన నిర్ణయాలనే ఈ ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే ఈ పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశం సోనియా గాంధీ నివాసంలో జరగబోతోంది అలాగే రాత్రి ఎనిమిది గంటలకి మల్లికార్జున్ ఖర్గే నివాసంలో కూడా భావసారూప్య పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా భేటీ అయ్యి పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఏ అంశాలు లేవు నెత్తాలు వీటన్నిటికి సంబంధించిన అజెండాను కూడా ఖరారు చేయబోతున్నారు సో చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఉండబోతున్నాయి ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు భారత ఇండియా పేరుని భారత్గా మారుస్తారా లేక జమిలి ఎన్నికలకు సంబంధించి లేదా ఇతర కీలక బిల్లులకు సంబంధించిన అంశాలపై ఏమైనా నిర్ణయాలు ఉంటాయా అన్నది మనం వేచి చూడాలి ఓకే గుపి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ జీ ట్వంటీ సమావేశాల సందర్భంగా మరో వివాదం తెరపైకి వచ్చింది రాష్ట్రపతి ఇచ్చే విందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది రాష్ట్రపతి ఇచ్చే విందుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆహ్వానాలు పంపింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటి ప్రకారం ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అవి కూడా దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ట్వీట్ చేశారు ఇండియా పేరు భారత్గా మారబోతోందా ఈ దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టిందా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు ఐదు రోజుల పాటు సాగే పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఈ మేరకు ఇండియా పేరును భారత్గా మారుస్తూ కేంద్రం బిల్లు తీసుకురాబోతోందా అధికార బీజేపీ ఎంపీలతో పాటు ఢిల్లీ వర్గాల్లో కొనసాగుతున్న చర్చల సారాంశం వాస్తవమైతే మాత్రం ఇండియా ఇకపై భారత్గా పేరు మార్చుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ప్రతి అంశంలోనూ స్వదేశీ మంత్రం జపిస్తున్న కేంద్రం దేశానికి కూడా ఇంగ్లీష్ పేరు అయినా ఇండియాకు బదులుగా భారత్ అనే పేరు పెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఇప్పటికే బ్రిటిష్ కాలం నాటి ఎన్నో నల్ల చట్టాలతో పాటు కీలకమైన ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను ను కూడా పేర్లు మార్చి భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతోన్న కేంద్రం పనిలో పనిగా ఇండియా పేరు కూడా మార్చబోతున్నట్టు తెలుస్తోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఇండియా పేరు మార్పు ప్రయత్నాల వెనుక మరో కీలక కారణం కూడా కనిపిస్తోంది ఇప్పటికే ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న కూటమికి ఇండియా పేరు పెట్టారు ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి పేరన్న కారణంతో ఇండియాను వదిలిపెట్టి భారత్గా పేరు మారిస్తే అప్పుడు విపక్షాలను విదేశీ పేరుతో టార్గెట్ చేయొచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఈ మేరకు విపక్షాలకు చెక్ పెట్టేందుకు కూడా కేంద్రం ఇండియా పేరు భారత్గా మార్చనుందన్న చర్చ జరుగుతోంది ఇండియా పేరు మార్చాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది గతంలో ఇండియా పేరు పెడుతూ చేసిన చట్టాల్ని సవరించ సవరించి భారత్ పేరు పెట్టాల్సి ఉంటుంది అలాగే ఈ బిల్లుకు లోక్సభలో ఎలాంటి ఆటంకాలు ఉండవు రాజ్యసభలోనూ ఈ మధ్య ఎన్డీఏ నెగ్గించుకున్న బిల్లుల్ని చూస్తే ఇక్కడ పేరు మార్పు బిల్లు ఆమోదం నల్లేరుపై నడకేనని తెలుస్తోంది దీంతో ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇతర కీలక బిల్లులతో పాటు ఇండియా పేరు మార్పు బిల్లు పెట్టొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెప్తున్నాయి పేరును కాంగ్రెస్ వివాదాస్పదం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ కీర్తికి సంబంధించిన ప్రతి విషయంలో కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆయన ప్రశ్నించారు భారత్ జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేస్తున్న వారు భారత్ మాతాకి జై నినాదాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారని ట్వీట్ చేశారు కాంగ్రెస్ దేశం పైన దేశ రాజ్యాంగం పైన రాజ్యాంగ సంస్థల పైన గౌరవం లేదన్నారు కాంగ్రెస్ కేవలం ఒక నిర్దిష్ట కుటుంబాన్ని ప్రశంసించడం కోసమే ఉందన్నారు కాంగ్రెస్ దేశ వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తం తెలుసని ట్వీట్ చేశారు భారత్ పేరును కాంగ్రెస్ వివాదాస్పదం చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశ గౌరవం కీర్తికి సంబంధించిన ప్రతి విషయంలో కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఆయన ప్రశ్నించారు భారత జోడో పేరుతో రాజకీయ యాత్రలు చేస్తున్న వారు భారత మాతాకి జై నినాదాన్ని మాత్రం ఎందుకు ద్వేషిస్తున్నారని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అయితే దేశం పైన దేశ రాజ్యాంగం పైన రాజ్యాంగ సంస్థల పైన గౌరవం లేదన్నారు కాంగ్రెస్ కేవలం ఒక నిర్దిష్ట కుటుంబాన్ని ప్రశంసించడం కోసమే ఉందన్నారు కాంగ్రెస్ దేశ వ్యతిరేక రాజ్యాంగ వ్యతిరేక ఉద్దేశాల గురించి దేశం మొత్తం తెలుసని ట్వీట్ చేశారు జేపీ నడ్డా